వ్యూయర్స్ నేను మీ చేజా పావని యాజ్ యూజువల్ మళ్ళీ మనం ఒక అద్భుతమైన కవి గురించి మళ్ళీ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం అయితే ఈ ఫోర్త్ కవి గురించి నేర్చుకునే ముందు లాస్ట్ టైం నేను ఒక వీడియో తీశాను అది ఎవరి గురించి అంటే వేమన గురించి అయితే అక్కడ నేను చెప్పినప్పుడు కొంతమంది నన్ను అడిగారు ఏంటంటే వేమన ఏ మాట తీసుకున్నారు తన వదిలి నుంచి అని చాలా మంది నన్ను అడిగారు ఏంటంటే ఇప్పుడు వేమన వెళ్ళి అడిగి తాళిబొట్టు అను ముక్కుపొట్టు అడుగుతారు వాళ్ళ వదిన ఏం చెప్తుంది అంటే సరే రేపు రా నేను నీకు ఇచ్చి ఇస్తాను అని వేమనకి చెప్తారు సరే వేమన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వస్తారు అప్పుడు ఆమె విధవలాగా ఒక తెల్ల చీర కట్టుకొని తర్వాత తీసుకో నీకు కావాల్సిన తాళిబొట్టు ముక్కు పొడక తీసుకో అని తన చేతిలో పెడుతుంది అప్పుడు వేమన్నకి కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే నేను మిమ్మల్ని తల్లిగా భావించాను నా తల్లి ఐదో తనాన్ని నేనే తూచేస్తున్నానా అని వేమన అనుకొని తర్వాత వద్దు నాకు ఇవేం అక్కర్లేదు అని తనకి ఇచ్చేస్తారు అప్పటి నుంచి అతనికి అర్థమైంది నేను ఇన్ని తప్పులు చేశానా అని అప్పటి నుంచి మళ్ళీ ఆయన మనకి అద్భుతమైన సాహిత్యాలని అన్నీ మనకి అందించారు సరే మళ్ళీ మనం ఈరోజు ఒక అద్భుతమైన కవి నుంచి మళ్ళీ నేర్చుకుందామని చెప్తున్నాను ఆయన ఎవరు అంటే నన్నయ్య ఈయన అసలు పేరు నన్నయ్య బటారకుడు ఈయనని నన్నయ్య లేదా నన్నయ్య అని పిలుస్తారు ఈయన ఆంధ్రశబ్ద చింతామణి అనే ఒక మహాగ్రంథాన్ని రాసి ఆ ఊరికి తను ఉంటున్న రాజ్యానికి వాళ్ళ రాజు గిఫ్టెడ్గా ఇచ్చేశారు తర్వాత మళ్ళీ అతను ఎన్నో రచనలు చేశారు ఆది కవిగా వాగన సహసుడుగా ఇంకా అనేక బిరుదులు ఆయనకు సొంతమైనవి ఆంధ్రశబ్ద చింతామణి తర్వాత అతను బాగా పేరు పొందిన గ్రంథము అంటే మహాభారతం ముగ్గురు కవులు రాసిన ముగ్గురు కవుల్లో నన్నయ్య మొదటివాడు ఈయన ఆది కవి వాగన సహస్రుడు ఎన్నో బిరుదులు తీసుకున్నారని చెప్పావు వచ్చే తర్వాత కవులకి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు ఆయన ఆంధ్రశబ్ద చింతామణి అని చెప్పాను కదా ఆ రాజు దగ్గర కుల బ్రాహ్మణుడు అక్కడ ఉంటూ ఆయనకి కవిత్వాలు అన్నీ అందిస్తూ మహాభారతాన్ని మనకి అందించారు ఈయనకి ఎన్నో అనేక బిరుదులు వచ్చినాయి ఈయన రచనా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది సుందరంగా అందరికీ అర్థమయ్యేటట్టు ఈయన రాసిన కొన్ని రచనలు వింటే నిజంగా అక్కడ జరుగుతున్నాయా అక్కడ ఒక లైవ్ క్యారెక్టర్ మన ముందు ఇమాజిన్ అవుతుంది అంత బాగా ఈయన రచించారు అయితే ముందుగా మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు వ్యాసుడు తర్వాత నన్నయ్య తిక్కన్నయ్య ఎవరన్నా కలిసి అంటే వేరువేరు కాలాల్లో ముందు నన్నయ్య మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు తర్వాత ఏమైందంటే కొన్ని రాసిన తర్వాత మళ్ళీ అది తిక్కన్న గారు రాశారు ఈయన చాలా అద్భుత శైలిలో అందరికీ ఆదర్శంగా మనకి తెలుగులో మహాభారతాన్ని అందించారు అయితే ఈయన చాలా అద్భుతంగా ఈయన ఎప్పుడు పుట్టారంటే 11వ శతాబ్దంలో జన్మించారు ఆంధ్ర శబ్ద చింతామణి రాసిన రాజుకి సారీ నాకు ఆ రాజు పేరు నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదు ఆంధ్ర శబ్ద చింతామణి రాజుకి ఇది కానుకగా ఇచ్చారు అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అద్భుతమైన కవి గురించి తెలుసుకుందాం.